హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. టైటిల్ చూసే ఉంటారు కదా. ఈరోజు నేను తీసుకొచ్చిన రెమెడీ వచ్చేసరికి ఇంట్లోనే మనం న్యాచురల్గా హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, ఈ అన్వాంటెడ్ హెయిర్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి నేను ఈరోజు టిప్ చూపించబోతున్నాను. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట, సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో దొరికే వాటిని నేను యూజ్ చేసి చూపించబోతున్నాను. లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్కి మొదటిసారిగా వచ్చారా, వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయడం ద్వారా నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో స్టార్ట్ చేసేద్దాం మనం. ఈ హెయిర్ రిమూవల్ రెమెడీ కోసం నేను తీసుకుంటున్నాను ఇక్కడ నువ్వుల నూనె. ఎవరి హ్యాండ్స్ని బట్టి, ఎవరి హెయిర్ని బట్టి వాళ్ళు తీసుకోవడమే. ఇక్కడ నేను వచ్చేసి ఒక 2.5 స్పూన్స్ ఆఫ్ నువ్వుల నూనె తీసుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ ఆఫ్ పసుపు ఉంది కదా, పసుపుని యూజ్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత దీంట్లో 1 ఫుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేస్తున్నా దీంట్లో నేను. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత దీనికి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా మిక్స్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. బేకింగ్ సోడా యూజ్ చేసాం కదా, ఈ ఆయిల్లో కొంచెం బాగా మిక్స్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము. దీంట్లో మనం నువ్వుల నూనె యాడ్ చేస్తాం కదా, ఈ నువ్వుల నూనె వచ్చేసరికి స్కిన్ని నరిష్ చేస్తుంది, ప్లస్ ఏమవుతుందంటే హైడ్రేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. టర్మరిక్ వచ్చేసరికి చిన్న చిన్న హెయిర్ ఏవైతే ఉంటాయో వాటిని వీక్ చేసి రాకుండా చేస్తుంది. ప్లస్ ఇది ఏమి, బేకింగ్ సోడా యూజ్ చేసాం కదా, బేకింగ్ సోడా వచ్చేసరికి హెయిర్ అంతా బాగా రూట్స్ నుండి వీక్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లస్ నేను ఇప్పుడు నువ్వుల నూనె మిక్చర్ ఉంది కదా, నువ్వుల నూనె మిక్చర్ని తీసుకొని హ్యాండ్స్కి అప్లై చేస్తున్నాను. మీకైతే ఎక్కడ నుంచి అన్వాంటెడ్ హెయిర్ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి కదా చాలామందికి, నక్కుల్స్ దగ్గర, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. మొత్తం హ్యాండ్స్ అంతా అప్లై చేస్తాను ఇలాగా, ఇలా రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి మనం హ్యాండ్స్కి. నువ్వుల నూనెతో ప్యాక్ లాగా నేను మొత్తం హ్యాండ్స్ అంతా అప్లై చేసేసాను. ఇది వచ్చేసరికి నేను 1/2 అవర్ ఉంచుకుంటాను. ఈ నువ్వుల నూనె ప్యాక్ వచ్చేసరికి హ్యాండ్స్ మీద ఉన్న హెయిర్ రిమూవ్ చేయటమే కాకుండా హ్యాండ్స్ని కూడా వైట్గా చేయడానికి యూజ్ అవుతుంది దీంట్లో. ఎందుకంటే మనం టర్మరిక్ యూజ్ చేసాము, ప్లస్ మనం బేకింగ్ సోడా కూడా యూజ్ చేసాం కాబట్టి హ్యాండ్స్ని వైట్నింగ్ చేస్తుంది. ఈ బేకింగ్ సోడా వల్ల స్కిన్ అంతా డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ చేయడానికి నువ్వుల నూనె చాలా బాగా యూజ్ అవుతుంది. 1/2 అవర్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ నువ్వుల నూనె ప్యాక్ అంతా కాటన్తో ఇలా రిమూవ్ ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలి. హెయిర్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మనం తీసేయాలి. అప్పుడేమవుతుందంటే రూట్స్ దగ్గర నుంచి హెయిర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం రిమూవ్ చేసేస్తాను నేను. మొత్తం ఇలా రిమూవ్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చేస్తాను వాటర్ తోటి. హ్యాండ్స్ మీద ఉన్న ప్యాక్ అంతా నేను కంప్లీట్గా రిమూవ్ చేసేసాను. చూసారు కదా ఎంత వైట్గా స్మూత్గా వచ్చింది, హెయిర్ కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా. ఈ రెమెడీ మీరు కావాలనుకుంటే 15 డేస్కి ఒకసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ హెయిర్ లెంత్ని, హెయిర్ గ్రోత్ని బట్టి మీరు తీసుకోండి. ఈ ప్యాక్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో యూజ్ చేసేవి యూజ్ చేసాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు బాయ్.